పార్వతమ్మ ఆ రోజు ఆవేశపడ్డ నీ భర్త కసితో వచ్చిన నీ కొడుకు ఏమయ్యారు అదే విధంగా నన్ను ఎదిరించిన వారిని ఎవరైనా సరే చీటీ చించి నరకానికి పంపించేస్తాను తెలుసా నాగరాజు నీ కోపం ద్వేషం నా మీద నా కుటుంబం మీద అవి తీర్చుకోవాలంటే మా ప్రాణాలతి అంతేగాని అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఎందుకు బలి తీసుకుంటావు నువ్వు అన్నట్టుగా నా కోపం నా ద్వేషం నీ మీద నీ కుటుంబం మీద మిమ్మల్ని అందరిని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించి మీ శవాలను ఊరందరికీ హత్తరిగ్గా పడవేస్తాను నన్ను ఎవరు ఆపుతారో మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను దేమన్నా ఇలాగే ఊరుకుంటే నీ మీద భయపెట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది చూడ్రోజా అసహాయులు ఆడవాళ్లు అని కూడా ఆలోచించకుండా నీ తండ్రి నా తల్లిని నా చెల్లెల్ని ఎంత దారుణంగా హింసించాడో చూడు భగవంతుడా ఇంత ఘోరం ఇంత దారుణం జరుగుతుంటే ఆ కసాయి వాడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే నువ్వు రాయిలా ఉండిపోయావు అసలు నువ్వు దేవుడివేనా బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా చూస్తా ఎంతకాలం ఆడిస్తావో ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా 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 దేవుడివా నుగారడివా కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా చూస్తా ఎంతకాలం ఆడిస్తావో ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా 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 నిరుపేదలంటే నీకు నిర్లక్ష్యమా కలవారి వైపే నీ కంత పక్షపాతమా నువ్వు దేవుడైతే నాకేమి భయమా నే తిరగబడితే ఆ పడవు నీ తరమా చూస్తా ఎంతకాలం ఆడిస్తావో ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా 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 దేవుడివా నుగారడివా కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా చూస్తా ఎంతకాలం ఆడిస్తావో ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా 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 అగరేగి నా గుండె ఓ నిప్పు కొందై పగిలి ఎగసింది కార్చిచ్చు మంటై నా తండ్రి మరణం నా తల్లి రక్తం నా చెల్లి శీలం నా తండ్రి మరణం నా తల్లి రక్తం నా చెల్లి శీలం నాలోని దావానలో నా కక్ష తీరాలి నీ చిచ్చు ఆరాలి నీ గుళ్ళు మూయాలి నువ్వు కళ్ళు తెరవాలి Thank you.
ఎవడండి అభిమన్యుల్లా విజృంభిస్తున్నాడు నాగరాజ్ గారితో కూడా ఒక మాట చెప్పేసి నేను వస్తా ఏంటి జనం ప్రాణాలు వస్తున్నారు అవునరా ఇక లాభం లేదు మనం పట్టణం వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్తే తప్పించుకొచ్చి ఈ వ్యర్థం తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ పెడతాం మనకే కూడా ఉండదు అది సరిపడా ఇప్పుడు జీబాగు కొట్టడం నిన్ను తగలయ్యా అందరి తగలకు నీకు లక్ష సార్లు చెప్పాను కొత్త చెప్పుకోమని అన్నావా ఇప్పుడు మనకి దూరా అన్నావు ఇప్పుడు అర్థమైందా అడుగు వస్తున్నాడు అమ్మో నేను కలగదని ఉంటా ఇలా జీబులో పారిపోవలసి వస్తుందని రాగిపోతుందని పాపా పుత్రంలో కలిగరా ఉండు వెనకాల బండి వచ్చేస్తా డోంట్ కన్ఫ్యూజ్ మీ ఇంగ్లీష్ లో Get in!
రే నాగరాజు, నీ కొడుకు చస్తున్నాడనే సరికి నీకు ప్రాణాల విలువ కడుపు తీపి గుర్తుకొచ్చాయా? ఆనాడు నా కన్న తండ్రిని ఇదే ఊబిలోకి తోసేయగా ఆయన నిస్సహాయంగా మునిగిపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా? ఏడుస్తూ నా తల్లి తన పసుపు కుంకాల్ని రక్షించమని వేడుకోగా నువ్వు నిర్దయగా అన్నపడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా? పసివాడినైన నేను ఏడుస్తూ నాన్న నాన్న అని అర్థిస్తుంటే కాస్త కూడా కనికరం చూపకపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా? ఈ ఊబిని పాపాలకి రూపోరా? ఇక్కడ ఎవరెవరి ప్రాణాలు తీశావు, ఎందరి ఇళ్లాళ్ళ తాలిబొట్లు తెప్పేశావు, ఎంతమంది బిడ్డల్ని దిక్కులేని ఆటలు చేశావు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా? నీ కళ్ళ ముందే నీ కొడుకు చావు బ్రతుకుల మధ్య గిలగిలా తన్నుకునే దిక్కుమాలిన చావు చస్తుంటే అది నువ్వు చూస్తూ గుండె బద్దలయ్యేటట్టు ఏడవాలి. అమ్మా పార్వతమ్మా, నా బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నేను చేసిన పాపాలకి కావాలంటే నన్ను శిక్షించమని చెప్పమ్మా. పార్వతమ్మా పార్వతమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నీకు దండం పెడతానమ్మా. అమ్మా చెప్పమ్మా. బాబు భరత్, అతన్ని రక్షించు. అమ్మా, నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని నువ్వు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయావా? లేదు బాబు, గుర్తున్నాయి. ఎంత దుర్మార్గుడైనా ఇంత హీనంగా ఏడుస్తుంటే సాయం చేయకపోవడం మానవత్వం అనిపించుకోదు. అతన్ని రక్షించు. వీల్లేదమ్మా, వాడు బతకడానికి వీల్లేదు. అన్నయ్య, నీ కక్ష తీరడానికి అతను చావనివ్వడం న్యాయమే, కాని అన్యాయం అయిపోయిన నీ చెల్లెలు బ్రతుకును ఇకనైనా సరిదిద్దవా? రక్షిస్తానమ్మా, వాణ్ణి తప్పకుండా రక్షిస్తాను. గిరి, నిన్ను బతికించింది నీ తండ్రి ఏడుపు వినే కాదు, నా తల్లి మాట వినే కాదు, నా చెల్లెలు బతుకు బాగుపడాలని. పార్వతమ్మ, మమ్మల్ని మన్నించమని అడగటానికి కూడా అర్హత లేని పాపాలు చేశానమ్మా. నీ భర్తను నేను చంపితే నా కొడుకును నీ కొడుకు రక్షించాడు. చేసిన పాపాలు మర్చిపోయి నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేయమ్మా. నా కూతురని అనుకోకుండా రోజాని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా. మిస్టర్ భరత్ కుమార్, కస్టడీ నుంచి తప్పించుకున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేయవలసింది భరత్ని కాదు, నన్ను. భరత్ మీద మేమిచ్చిన రిపోర్ట్లన్నీ అబద్ధాలు. నేనెన్నో హత్యలు ఘోరాలు చేశాను, నన్ను అరెస్ట్ చేస్తే నాలాంటి ధనమదం కలిగిన దుర్మార్గులకు కొంతమందికైనా బుద్ధిస్తుంది. నన్ను తీసుకెళ్ళండి. నాన్న, వస్తాను బాబు, వస్తానమ్మా. చప్పట్టు తాడాలు బాకాలు డోళ్ళు గొప్పళ్ళ గుండెళ్ళు బడకళ్ళ రాళ్ళు తిరిపిస్తున్నాయి అమ్మోరి కళ్ళు. డిప్రెషన్ అనేది ఒక విధమైన మానసిక వ్యాధి. ఏదైనా బాధాకరణమైన సంఘటన జరిగినా, అనుకున్నది జరగకపోయినా, ఆర్థికంగా నష్టపోయినా, మానసికంగా బాధపడినా మనం చాలా బాధపడతాం, కానీ కాలక్రమేణా వాటిని మర్చిపోతాం. అయితే ఈ బాధ ఎక్కువ కాలం కొనసాగి దానిలో నుంచి బయటకు రాలేకపోవడమే డిప్రెషన్. సకాలంలో దీనిపై సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇది ఆత్మహత్యకి కూడా దారితీయవచ్చు.